మనం కరోనా రెండు సంవత్సరాలు కరోనా ఎదుర్కొన్నాం. చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల యొక్క అంత్యక్రియలకు కూడా హాజరు కాలేనటువంటి పరిస్థితి కరోనా. దాని నుంచి బయటపడి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని ఇక్కడ 47 పోలింగ్ స్టేషన్లు, 32 గ్రామాలు, 14 ఎంపీటీసీల పరిధిలో సాధ్యమైనంత మెంబర్షిప్ చేసినప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనకుండబడేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన మనం చేసుకొని పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకొక కార్యాచరణ తీసుకొని పోతా ఉంటుంటే ప్రభుత్వం వైఫల్యాలను చెప్పడానికి మనం బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. కరోనా అప్పుడు మనం డాక్టర్ల దగ్గరకు పోతే ఒక నిమిషం మౌనం ఉండలేరా? ఎందుకు తాపం కొసగొస ఉంటుంటే మనం ఏదైనా డాక్టర్ దగ్గరకు పోతే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి అని చెప్పారు. టీవీలో కావచ్చు, పేపర్లో కావచ్చు, ఎక్కడైనా ఇమ్యూనిటీ కెపాసిటీ పెరగాలి, అప్పుడే మీరు కరోనాను జయిస్తారన్నారు. ఇవాళ కూడా మనం కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రోగ నిరోధక శక్తి లాగా మనం కూడా బలాన్ని పెంచుకున్నట్టయితే ఈ ప్రతిపక్షాలను అణిచివేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ చక్రాల కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే దయచేసి ఇలా అనేకమైన అంశాలున్నాయి. ప్రత్యేకించి సిరిసిల్ల కాస్త టెక్స్టైల్ రంగం అతిపెద్దది తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని వదిలిపెట్టిండ్రు, పోయి అక్కడ వరంగల్ ఏదో ఊరికే హెలికాప్టర్లలో తిరుగుతూ అక్కడ ప్రైవేట్ గా వ్యాపారం చేస్తా ఉన్నారు. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు కావూరు సాంబశివరావు గారిని తీసుకొచ్చి అప్గ్రేడేషన్ తో పాటుగా పవర్ రూమ్ స్కీములను అనేక రకాలుగా మార్చించేటువంటి ప్రయత్నం చేసి ప్రపోజల్ ఇచ్చి యారన్ బ్యాంకు రకరకాల నూతన ఒరవడలు తీసుకొచ్చే ప్రతిపాదనలు చేస్తే తత్పరి అయినటువంటి మంత్రి సంబంధించి అదే శాఖ తీసుకుంటే కూడా ఇవాళ నోటీసులు ఇచ్చి టెక్స్టైల్ పార్క్ మూత పడుతున్నదంటే దీనికి వైఫల్యం మాదా మీద ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాం. ఇలా